నిర్మల్ జిల్లాలోని కుబీర్ మండలంలో నిన్న జరిగిన మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్న సాంకేతిక సహాయకుడు రాజుపైన పెట్రోల్ పోసిన దాడికి నిరసనగా ఈరోజు రుద్రంగి మండల ప్రజా పరిషత్ కార్యాలయం ముందు ఈజీఎస్ సిబ్బంది నల్ల బ్యాడ్జ్లతో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రుద్రంగి ఉపాధి హామీ టెక్నికల్ అసిస్టెంట్ ధనుంజయ్ మాట్లాడుతూ నిరంతరం ఉపాధి హామీ పనుల్లో భాగంగా కష్టపడుతున్న సిబ్బందిపై ఇలా సర్పంచ్ దాడి చేయడం సరికాదన్నారు. రాజు చికిత్స ఖర్చు మొత్తం సర్పంచ్ భరించాలని డిమాండ్ చేశారు. అలాగే సర్పంచ్ పై తక్షణమే శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు. ఈ కార్యక్రమంలో ఈసీ అశ్విని, టీఏ ధనుంజయ్, సిఓ హలీం, అటెండర్ లతా పాల్గొన్నారు. నిర్మల్ జిల్లాలో టెక్నికల్ అసిస్టెంట్పై దాడి కార్యక్రమం జరిగింది. దానిలో నిరసనలో భాగంగా మండల ప్రజా పరిషత్ కార్యాలయం ఈజీఎస్ సిబ్బంది అయిన రుద్రంగి మండలంలో నల్ల బ్యాడ్జీలతో నిరసనలు తెలుపడం జరిగింది. మరియు ఆ శామ్లీ గ్రామం కుబేర్ మండల్ నిర్మల్ జిల్లాకు సంబంధించి శామ్లీ గ్రామంకు సంబంధించిన సర్పంచ్ గారు యంత్రాలతోటి పనిచేయించి మస్టర్ కంపల్సరీ మస్టర్ చేస్తారా లేదని చెప్పి అది నిబంధనలకు విరుద్ధంగా ఉండడం వల్ల టీఏ గారు ఒప్పుకున్నందుకు దానిపై పెట్రోల్ దాడి చేయడం జరిగింది. దీన్ని పూర్తి స్థాయిలో యూనియన్ల తరఫున, జేఏసీ తరఫున, టీఏల యూనియన్, ఏపీఓ, సిఓ, ఈసీ యూనియన్ల తరఫున పూర్తి స్థాయిలో ఖండిస్తున్నారు. ఈ టీఏ గాయపడ్డ టీఏకు పూర్తి స్థాయిలో ఆరోగ్యపరంగా పూర్తి మద్దతు, తనకు సంబంధించిన వైద్య ఖర్చులు పూర్తిగా కూడా భరించే విధంగా చర్యలు తీసుకోవాలి. మరియు సంబంధిత సర్పంచ్ గారిని కంపల్సరీ శాఖాపరమైన చర్యలు తీసుకొని మా తగిన న్యాయం చేయగలని కోరుకుంటున్నాను.